నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి సీఎం కేసీఆర్ ప్రచారంలో స్పీడ్ పెంచారు ఎన్నికల సమయం దగ్గర పట్టడంతో రోజు మూడు నుండి నాలుగు ఉమ్మడి జిల్లాలను చుట్టేస్తున్నారు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు అద్భుత ప్రసంగాలు చేస్తున్నారు ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ విపక్షాలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు తొమ్మిదిన్నరేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు ఒక్క ఛాన్స్ అంటూ అడుగుతున్న కాంగ్రెస్ బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు కాంగ్రెస్ వస్తే కరెంటు కోతలు తప్పవంటూ హెచ్చరించారు సీఎం సభకు భారీగా ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు సార్లు పాలించిన కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి ఎట్లుండే ఇప్పుడు తెలంగాణ వచ్చాక ఎట్లుందో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు సీఎం కేసీఆర్ రాష్ట్రాభివృద్ధికి బీజేపీ సహకరించకపోగా నిధులు రాకుండా అడ్డుకుందని ఆరోపించారు అన్నదాతల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని సంపూర్ణ రుణమాఫీ చేశామని చెప్పారు రైతుబంధు పింఛన్లు పెంచుతామని తెలిపారు రాబోయే రోజుల్లో వాటిని మరింత పెంచుకునే విధంగా ప్రణాళికలు ఉన్నాయన్నారు కాంగ్రెస్ నేతలు రైతుబంధు వేస్ట్ అంటున్నారని ఇరవై నాలుగు గంటల కరెంటు అవసరమే లేదని చెబుతున్నారని తెలిపారు ధరణి పోర్టల్ తీసి బంగాళాఖాతంలో పడేసి దాని ప్లేస్లో భూమాత తెస్తామని చెబుతున్నారన్నారు హస్తం లీడర్స్ ను నమ్మి ఓటేస్తే మోసపోతారని ఓటర్లను హెచ్చరించారు కర్ణాటక డిప్యూటీ సీఎం వచ్చి రాష్ట్రంలో ఐదు గంటల కరెంటు ఇస్తున్నామని గొప్పగా చెప్పారన్నారు